హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు ఖచ్చితంగా కమెంట్ చేసేయండి దాదాపు ఒక వన్ వీక్ అయిపోయింది వీడియోస్ చేయక సో యూట్యూబ్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి సో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వన్ వీక్ పట్టింది సో ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి సో ఈ శారీ చూసారు కదా నేను రీసెంట్గా పర్చేజ్ చేశానండి ఈ కలర్ నాకు అస్సలు లేదు సో టోటల్గా ఇలాగా హారిజెంటల్గా లైన్స్ వస్తాయి సిల్వర్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది కానీ హ్యాండ్స్కి మాత్రం ఇలాగ హెవీ వర్క్ వస్తుందండి సో ఎప్పుడు కూడా మనము ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ మన ఛానల్లో అయితే చేయలేదు సో ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ముందు ముందు చెప్తాను మీరు అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సో దీనికి మొత్తం ప్లెయిన్ శారీ కాబట్టి ఇలాగ వర్క్డ్ హిబ్బెల్ట్ అయితే వచ్చింది సో చూసారు కదా ఎంత బాగుందో కానీ చాలా పెద్దగా వచ్చింది నేనైతే అసలు హిబ్బెల్ట్స్ యూజ్ చేయను అంటే ఇలాగ వచ్చిన హిబ్బెల్స్ అయితే అసలు యూజ్ చేయను సో చూసారు కదా వర్క్ అయితే చాలా బాగుంది మంచిగా క్వాలిటీ వర్క్ అయితే ఉందండి సో నేను దాన్ని పక్కన పెట్టే బుద్ధి కాలేదు సో బ్యాంగిల్స్కి యూజ్ చేద్దాం కదా ఎలాగో మనం ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ చేయలేదు ఇంతవరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చేస్తారని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కానీ స్టిచ్చెస్ వేయకుండా ఓన్లీ ఫ్యాబ్రిక్లు యూజ్ చేసి ఇలాగైతే మేక్ చేశాను సో నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది సో చూద్దాం నెక్స్ట్ నీడిల్ ఇంకా థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేస్తే అది ఎలా ఉంటుంది ఇలా గమ్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో అది క్లాత్ని బట్టి కూడా వర్క్ ఫినిషింగ్ వస్తుందండి సో చూసారు కదా ఫస్ట్ అయితే మన క్లాత్ని కట్ చేసేసుకోవాలి నేను మొత్తం మెజర్ చేసుకుంటున్నా ఇన్ కేస్ మీ దగ్గర మెజరింగ్ టేప్ ఉంటే మాత్రం నేను క్లాత్ ఎలాగైతే బ్యాంగిల్కి ఇట్లా చుట్టి మెజర్ చేసుకున్నానో మీరు అలాగ మెజర్ చేసుకొని క్లాత్ మీద అదే టేప్ని బట్టి కట్ చేసుకోవచ్చు సో నా దగ్గర అయితే మెజరింగ్ టేప్ లేదండి సో ఇలాగైతే కట్ చేసుకున్నా ఒకవేళ లేని వాళ్ళు ఇలా కూడా కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కరెక్ట్గానే వస్తుంది సో ఎడ్జెస్లో ఉన్న ట్యాజిల్స్ అయితే కట్ చేసుకున్నాను సో చూసారు కదా ఇది లోపలికి ఫోల్డ్ చేయాలి క్లాత్ని మనము స్టిచ్చెస్ వేసేటప్పుడు చాలా ఎక్కువగా ఉంది క్లాత్ సో ఎక్కడ కట్ చేయాలి ఏంటిది అనేది అంత క్లియర్ అయితే లేదండి చూద్దాం ఒకసారి హాఫ్కి ఫోల్డ్ చేస్తే అసలు ఎంత వరకు వస్తుందని చెప్పేసి చూశాను సో చూశారు కదా హాఫ్ ఆఫ్ ది క్లాతే మనకి టోటల్ బ్యాంగిల్ అంతా కూడా సరిపోతుంది సో ఇది టూ బ్యాంగిల్స్కి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మంచిగా చూసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నాను సో ఇందులో మనకి మెయిన్ కావాల్సింది మంచి సిజర్స్ అండి సో నా దగ్గర అయితే సిజర్స్ లేవు నేను ఉన్నదాంతోనే కొంచెం స్లోగా కట్ చేసుకుంటూ వచ్చాను మంచి సిజర్స్ ఉంటే మాత్రం కొంచెం ఆ థ్రెడ్స్ అనేవి లైట్గా లేకుండా లోపలే ఉంటాయి సో చూసారు కదా ఇలా నీట్గా నేను చూసుకుంటూ మళ్ళీ ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ కట్ చేసుకున్నాను సిజర్స్ మంచిగా ఉంటే ఇంత టైం అయితే పట్టదండి సో ఇక్కడ చూసారు కదా ఎగ్జాక్ట్గా అయితే హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నాను సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు టూ పార్ట్స్లో కూడా ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో మనం అవి రెండు కూడా రెండు బ్యాంగిల్స్కి డిఫరెంట్గా అయితే వేసుకోలేం కదా సో నేను మళ్ళీ చూసి సేమ్ ఫస్ట్ ఎలాగైతే క్లాత్ని కట్ చేసుకున్నాను సేమ్ అలానే నీట్గా మెజర్ చేసుకుంటూ ఆ లెంత్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ దాకా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సో కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి సో మీరు ఇలాగ పాయింట్అవుట్ చేసుకోవడం అంత క్లారిటీగా లేకపోతే చాక్ పీస్ అయినా క్లాత్స్ మీద డ్రా చేసేది పెన్సిల్ ఉంటుంది కదా వైట్ పెన్సిల్ దాన్ని మెజర్ చేసైనా మీరు మార్క్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చూడండి ఒక సైడ్ ఫ్లవర్స్ ఒకలాగా ఉన్నాయి ఇంకొక సైడ్ ఫ్లవర్స్ ఇంకొకలాగా ఉన్నాయి సో నేను మళ్ళీ కట్ చేసిన క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ ఎలాగైతే టూ పార్ట్స్ చేశాను మళ్ళీ ఇక్కడ కూడా అదే పార్ట్స్ చేస్తున్నానండి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దీనికి ఏమొచ్చిందంటే లోపల కొంచెం లబ్బర్ లాగా ఉన్న వేరే షీట్ ఏదో వేశారు నాకు అది ఎగ్జాక్ట్ గా తెలియదు ఏమంటారో సో చూసారు కదా టూ టూ ఫ్లవర్స్ టూ పార్ట్స్ లో ఇలాగైతే వచ్చాయి మనము టూ టూ బ్యాంగిల్స్ అయితే మేక్ చేసుకోవచ్చు వాటిని యూజ్ చేసి సో ఫస్ట్ అయితే ఒక గ్రీన్ బ్యాంగిల్ చూపించా కదా అది ఓన్లీ గమ్ అప్లై చేసి స్టిక్ చేశానండి సో ఇలాగ నీడిల్ థ్రెడ్ చూసేసి బ్యాంగిల్ని ఎప్పుడూ స్టిచ్ చేయలేదు కదా సో అందుకే ఒకసారి బ్యాంగిల్ ట్రై చేద్దాము ఏమైనా టిప్స్ యాడ్ చేసేది ఉంటే యాడ్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఒక బ్యాంగిల్ అయితే వీడియో తీయకముందే స్టిచ్ చేసేసాను సో మంచిగా వచ్చింది కాకపోతే నేను అందులో చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రిమూవ్ చేశాను కదా సైడ్ పైపింగ్ వర్క్ ఉంది సో అది ఫస్ట్ రిమూవ్ చేయకుండానే స్టిచెస్ స్టార్ట్ చేశాను కొంచెం లావుగా లోపలంతా కూడా మంచిగా నీట్ ఫినిషింగ్ రావట్లేదు ఇంకా అందులోనే రిమూవ్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి సో ఇక్కడ ఫస్ట్ అయితే మనము ఎడ్జెస్ అన్ని కూడా సాఫ్ట్ గా ఉండేలా చూస్తాం చూసుకోవాలి అంటే సన్నగా ఉండేలా చూసుకోవాలి పైపింగ్ ఉంటే మాత్రం చాలా లావుగా వచ్చేస్తుంది బ్యాంగిల్ సైజ్ కూడా చేంజ్ అవుతుందండి సో చూసారు కదా ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి ఒక వైపు ఎత్తుగా ఒక వైపు సన్నగా అలా ఉండకుండా అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా మనము ఫస్ట్ మెజర్ చేసేటప్పుడే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాంగిల్ కంటే ఎందుకంటే ఇలా క్లాత్ ఒకటి ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి సో నేను కూడా ఫస్ట్ టైమే నేను ప్రాక్టీస్ చేసింది కూడా ఏమీ లేదు చూశారు కదా ఫస్ట్ క్లాత్ కట్ చేసుకొని ఒక బ్యాంగిల్ మేక్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ బ్యాంగిల్ అయితే మేక్ చేస్తున్నాను ఇంతకు ముందైతే ఇలా క్లాత్ బ్యాంగిల్స్ ట్రై చేయలేదండి చెప్పా కదా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేయడం అంటే అది కొంచెం ఈజీగానే ఉంటుంది ఇంత హార్డ్గా అయితే ఉండదు సో మనం ఫస్ట్ స్టెప్ అయితే ఇదండి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం వర్క్ అయితే ఇదే ఇక్కడే మెయిన్ అండి మనకి ఇది కనుక లూజ్గా వేసుకొని కొంచెం నెగ్లిజెన్స్గా ఉంటే మాత్రం మనం క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు లూజ్ అయిపోయి ఊడిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ఈ ఫస్ట్ స్టెప్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగ బ్యాంగిల్ని అయితే లోపలికి ఎక్కిచ్చేసుకోవాలండి ఈజీగానే ఉంటుంది కొంచెం మనకి ఫిట్టింగ్ ఉందా లేదా అన్నట్లు ఉంటుందండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బ్యాంగిల్కి అయితే నీట్గా ఫిట్ అవుతుంది మనము బ్యాంగిల్కి అటు ఇటు క్లాత్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకుంటూ ఉంటే మనం ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లో ఉంచామా లేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ చూసారు కదా నేను థ్రెడ్ ఎక్కడైతే ఆపేసానో కుట్టడం సో అక్కడ నుంచే మళ్ళీ మన లోపల ఫోల్డ్ చేసుకొని క్లాత్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి సో ఒకవైపు క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక వైపు క్లాత్ని పైనుంచి తీయాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను మళ్ళీ చూపిస్తాను సో ఫస్ట్ స్టిచ్ అయితే వేసానండి సో ఇలాగ బ్యాంగిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఒకటి లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఇంకొక క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలాగ స్టిచెస్ అయితే వేసుకోవాలి సో కొంచెం బ్యాంగిల్కి అయితే అటు ఇటు కొంచెం క్లాత్ వదులుకోవాలండి మరీ ఎక్కువగా వదులుకోవద్దు మరీ తక్కువగా కూడా వదలొద్దు సో ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చెస్ వేసుకోండి మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది సో ఇలాగ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇంకొక సైడ్ పైనుంచి ఫోల్డ్ చేసి స్టిచెస్ వేసుకోవాలి సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి సో నేను కూడా ఫస్ట్ ఎలాగ వర్క్ స్టార్ట్ చేయాలి అసలు ఎలా ఫినిష్ చేయాలి నీట్ ఫినిషింగ్ వస్తుందా రాదా అని చెప్పేసి ఈ డౌట్స్తోనే స్టార్ట్ చేశాను సో ఏదైనా మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే కదా అది వస్తుందా రాదా అని తెలిసేది సో నాకైతే మంచిగానే అనిపించిందండి ఈజీగానే ఉంది సో ఫస్ట్ స్టెప్ ఒకటి ఫోల్డ్ చేసుకొని స్టిచెస్ వేసుకోవడం దగ్గరే కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి రిమైనింగ్ వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇటు నుంచి నుంచి టూ సైడ్స్ నుంచి కూడా నేను స్టిచ్చెస్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను సో చూడండి ఒకసారి కొంచెం బ్యాంగిల్స్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటిది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను నేను మనం ఇదే కాదండి ఇక్కత్ క్లాత్స్ ఉంటాయి కదా సో ఇలా వర్క్ క్లాతే కాకుండా ఇక్కత్ క్లాత్స్ యూజ్ కూడా మనం బ్యాంగిల్స్ వ్రాప్ చేసుకోవచ్చు దానిపైన మనకి గజ్జెల్లాగా సిల్వర్లో గోల్డ్ కలర్లో కూడా ఉంటాయి కొన్ని బీట్స్ సో వాటిని యాడ్ చేసుకొని పైన వర్క్ కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో కొంచెం మనము బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు వర్క్ అయితే ఉంటుంది కదా మరీ నీడిలతో ఏ వర్క్ చేయడం రాని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదండీ సో అలా కొంచెం వర్క్ వచ్చినా కూడా సరిపోతుంది ఈ బ్యాంగిల్స్ అయితే ఈజీగా మేక్ చేసుకోవచ్చు సో ఈ క్లాత్ బ్యాంగిల్స్లో ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే నాకు కమెంట్ చేసేయండి అంటే ఇలాగా నీడిల్ థ్రెడ్ అవసరం లేదు సింపుల్గా వ్రాప్ చేసేసుకోవడమే కానీ నీట్గా ఎలా వ్రాప్ చేసుకోవాలి సిల్క్ థ్రెడ్ లాగే వ్రాప్ చేసుకోవడం ఉంటుంది సో అది ఎలా వ్రాప్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేసేయండి సో చూసారు కదా ఇలాగ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఆ ఫోల్డ్ చేసిన దానిపైనుంచే ఇంకొక సైడ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకెవరైనా హారీ వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం నీట్గా వస్తుంది వర్క్ సో హరి వర్క్తో బ్యాంగిల్స్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేసేయండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూసారు కదా ఒక ఎడ్జ్లో క్లాత్ పైకి లేసినట్లుగా అనిపిస్తుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు లాస్ట్లో కొంచెం సిల్వర్ కలర్ థ్రెడ్ చేసి వర్క్ చేశారు కదా సో అది నాకు పైకి ఫోల్డింగ్ వచ్చింది సో నేను దాన్ని కొంచెం పైకి లేకుండా ఉండాలంటే దాన్ని మళ్ళీ కిందకి ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక క్లాత్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను ఇలాగ నీట్గా వేసేసుకోవాలి స్టిచెస్ అయితే మనం అలా ఉంచినా పర్లేదు కానీ కొంచెం బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే స్కిన్కి టచ్ అవుతుంది ఒక క్లాత్కి వర్క్ ఉంటుంది కాబట్టి మెయిన్ ఈ క్లాత్కి అయితే సీక్వెన్స్ ఉందండి మనకి స్కిన్ కొంచెం కోసుకపోవడం కానీ అలాగైతే జరుగుతుంది సో అట్లా అవ్వకుండా ఉండాలంటే క్లాత్ని ఎక్కడికక్కడికి లోపలికి స్టిచ్చెస్ వేసుకుంటూ నీట్గా ఉంచుకుంటేనే మనకి స్కిన్కి ఏమీ అవ్వకుండా ఉంటుంది సో చూసారు కదా ఇలా నీట్గా కొంచెం పైకి లేసిన క్లాత్ అంతా కూడా యూజ్ చేసి మొత్తం నీట్గా ఫ్లాట్గా చేసేసాను లోపల బ్యాంగిల్ అంతా కూడా సో చూసారు కదా ఫస్ట్ స్టిచ్చెస్ ముందు క్లాత్ పైకి లేచినప్పుడు ఎలా ఉంది స్టిచ్చెస్ వేసిన తర్వాత క్లాత్ మొత్తం ఫినిషింగ్ ఎలా ఉందో మీరు క్లియర్గా చూడొచ్చు సో పైకి లేచిన పోగులన్నీ కూడా నీట్గా కట్ చేసుకున్నాను మీ దగ్గర ఫ్యాబ్రిక్లు ఉండి అది కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే సో దాన్ని యూజ్ చేసైనా కూడా మనము ఆ థ్రెడ్స్ అన్నీ కూడా లోపలికి నీట్గా అంటిచేసుకోవచ్చు సో చూశారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి నెక్స్ట్ శారీతోటి తోటి కంపేర్ చేసి చూద్దాము శారీ మొత్తంలో కూడా ఓన్లీ బ్లౌజ్కి హ్యాండ్స్ వరకే ఈ వర్క్ వచ్చింది మిగతా అది అంతా కూడా ప్లెయిన్గా ఉంది సో నాకైతే బాగా అనిపించింది సో చూసారు కదా టూ బ్యాంగిల్స్ అయితే నేను నీట్గా స్టిచెస్ అయితే వేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఈ బ్యాంగిల్కి మనము టూ సైడ్స్ కూడా వేరేగా ఏదైనా రెడ్ బ్యాంగిల్స్ అయినా అలాగే యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా మనం ఇలా సింపుల్గా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు సో ఎలా అనిపించింది కమెంట్ చేయండి సో ఇంత హెవీ వర్క్ ఇంత హార్డ్గా ఉన్న బ్యాంగిల్స్ చేయలేము అనుకుంటే ఫ్యాబ్రిక్తో కూడా మనము నీట్గా ఫినిష్ చేసేసుకోవచ్చు సో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది సో ఎవరికైనా బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో కావాలన్నా కూడా కమెంట్ చేసేయండి సో ఈ బ్యాంగిల్స్కి టెన్ అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ ఇస్తారో కమెంట్ చేసేయండి నాకైతే చాలా బాగా నచ్చేసాయి సో వేసుకున్న తర్వాత రిఫరెన్స్ పిక్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే యాడ్ చేస్తాను ఇవాటి వీడియో అయితే ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేసేయండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్